చేసిన తీర్మానాలని సిపిఐ సంపూర్ణంగా అంగీకరిస్తుంది. దాని అమలు కోసం సిపిఐ తన వంత పాత్రను పోషిస్తుందని సందర్భంగా తెలియజేస్తారు. ముఖ్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరింత మరొక్కసారి పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణ సమాజంలో ఎవరిని లెక్క చేయట్లేదు, ప్రశ్నించే గొంతును నొక్కివేస్తున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా దళితుల పట్ల వివక్షత, అన్ని వర్గాల పైన అణచివేత ధోరణి వివరించడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. ఈ ప్రజాస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని యథాస్థానంలో ఖచ్చితంగా ప్రతిష్ఠించాల్సిన అవసరం ఉంది. ప్రతిష్ఠించకుంటే ఈ యొక్క సదస్సు ఏ తీర్మానం చేసిందో ఆ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఆ తీర్మాన అమలు కోసం సిపిఐ కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా అనేక విషయాలు ఇప్పటివరకు పెద్దలు తమ్మినేని వీరభద్రం గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. వాటన్నిటినీ అంగీకరిస్తూనే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరింత ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో మరి ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. అవహేళనకు గురి చేయడం, వివక్షాపూరితంగా వ్యవహరించడం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందనేది మేము కూడా అభిప్రాయపడుతూనే ముఖ్యంగా లాల్ నీల్ ఐక్యత కొనసాగిస్తూనే ఐక్య పోరాటాల ద్వారా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను, ప్రజా తిరోగమన వ్యతిరేక చర్యలను ఖండించాలి, దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి. భవిష్యత్తులో అన్ని వర్గాలను కలుపుకొని మరింత ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమంలో సిపిఐ తన వంతు పాత్ర నిర్వర్తిస్తుందని మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము బాబు జగ్జీవన్ రామ్లో చదువుకున్నాం, మా ప్రిన్సిపాల్ గారు ఇక్కడే ఉన్నారు, రాజనరసింహ గారు అని అప్పటి నుంచి రామ్ నరసింహారావు గారు అనేక ఉద్యమాలు కొనసాగించాం. మరి ఇలాంటి దుర్మార్గం హైదరాబాద్ నగరంలోనే మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది తీవ్రంగా పరిగణించి భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు ఉధృతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సులో పాల్గొన్న పెద్దలందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.